గతంలో కరీంనగర్ నగర అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిన విధంగానే కొత్త కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సహకరించాలని మేయర్ సునీల్రావు కోరారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 550 కోట్ల సీఎం కేసీఆర్ హామీ నిధులు కరీంనగర్ నగరపాలక సంస్థ కేటాయించారని ఆయన గుర్తు చేశారు. కరీంనగర్ అభివృద్ధికి సహకరించిన కేసీఆర్, కేటీఆర్, గంగుల కమలాకర్, వినోద్ కుమార్లకు ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మార్చి బడ్జెట్లో కరీంనగర్ నగర అభివృద్ధికి 200 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 15వ తేదీన వచ్చిన కూడా నవంబర్ ఆసర పెన్షన్ ఇంకా విడుదల కాలేదని, దీంతో దానిపై ఆధారపడ్డ లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. 500 రూపాయలకే సిలిండర్, మహాలక్ష్మి, రైతు భరోసా పథకాలు అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. గతంలో చాలా ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా, నగర మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ, మున్సిపల్ కార్పొరేషన్గా మారిన తర్వాత కానీ, ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విడుదల చేయనటువంటి నిధులు, ఏ ప్రభుత్వం కూడా అభివృద్ధికి ఇయ్యనటువంటి నిధులు గత 10 సంవత్సరాల మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత మన కేసీఆర్ గారి నాయకత్వంలో కరీంనగర్ నగరపాలక సంస్థకు ఒక ముఖ్యమంత్రి హామీ నిధుల నుంచే దాదాపు 550 కోట్ల రూపాయల నిధులు నగరపాలక సంస్థకు ఇవ్వడం అనేది అది నవ్వుతోనో భవిష్యత్తు, ఎందుకంటే ఒక చరిత్రను తిరగరాసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు మరి దోహదపడిందని చెప్పేసి మరి గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి మా మంత్రిగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ గారు కావచ్చు, ఎంపీగా పనిచేసి ప్లానింగ్ బోర్డు వచ్చిన వినోద్ కుమార్ గారికి నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ కేటాయించి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 500 కోట్ల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా 500 కోట్ల రూపాయలు తీసుకొచ్చేలా, మరి కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి పరిచేలా మరి వారు నిర్ణయం తీసుకొని కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ ఇచ్చినటువంటి మరి ముఖ్యమంత్రి గారికి, కేటీ రామారావు గారికి, మరి గంగుల కమలాకర్ గారికి, వినోద్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుస్తాను. దానివల్ల నగరం యొక్క రూపురేఖలు చాలా మార్చి ఈరోజు గొప్ప నగరంగా మరి కరీంనగర్ నగరాన్ని మార్చడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాను.